వాళ్ళు పైకి రావడానికి తల్లే దోహదపడింది. ఒక కుటుంబం సక్రమంగా
చాలా ఉంది. అలాంటి స్త్రీమూర్తి బ్రహ్మచారిణిగా సమాజానికి ధర్మ ప్రచారం చేయడానికి రావడము పూర్తిగా ఇది అలాంటి వాళ్ళకి మనం ఒక మహత్తరమైన వ్యక్తులుగా మనం వాళ్ళని గౌరవించాలి. అప్పుడు మాత్రమే ధర్మం నిలబడుతుంది. నేను ఒకసారి టీవీలో విన్నాను, ఇప్పుడు ఒకసారి కరెక్ట్ కాదు, వినప్పుడు సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు ఒక క్యాటగిరీ. ఆ దేశాన్ని రక్షించడానికి ఎవరైతే భుజస్కంధాలను పట్టుకో ఉందో వాళ్ళకి తెలిసిందిగా తెలుస్తున్నారే కానీ మిగతా ఏం లేదు. ధర్మ పరిరక్షణ ప్రతివాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అందరూ అంటే మీ దగ్గర నుంచి మొదలు అవ్వాలని నా తాపత్రయం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు చదువుకున్నటువంటి విపరీతమైన నాలెడ్జ్ ఫర్ వాట్ సేమ్ అనేది మాకు అర్థం కాదు. ఈ స్త్రీమూర్తిని నేను చూసినప్పుడు మేడం ఎందుకు పిలుస్తున్నారు, మేడం ఎందుకు పిలవాలి, మేడం అంటే అర్థం తెలుసా? బ్రాహ్మణ శ్రేష్ఠ అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా ఏ స్త్రీమూర్తిని చూసినా అమ్మ అని పిలవాలి, పురుషులను చూస్తే అయ్యా అని పిలవాలి. అయ్యా అంటే ఆర్య, ఆర్య అంటే అయ్యా. ఎందుకు మనం ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం? ముఖ్యంగా బ్రాహ్మణులలో నుంచి మొదలుగా ఇట్ ఇస్ ఎ వెరీ ప్రైమరీ డ్యూటీ. అక్కడి నుంచి ఆ డ్యూటీ మొదలు పెట్టాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది నా ఆవేదన. Demon.